गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतभिस्थितसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం। ఈరోజు పంచాంగం వివరాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి ఉదయం 10:56 వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం పగలు 11:58 వరకు ఉంది. మరి ఈ రోజున వర్జిన్ రాత్రి 11:23 నుంచి 12:53 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు, తెల్లవారితే మరి గురువారం అనగా 4:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 2:30 సమయం అనుకూలంగా ఉంది. అలాగే పగలు 11 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున విజయవాడకు సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:55. ఈ రోజున సాయంత్రం 5:40 శుభ సమయం. ఏదైనా మంచి వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి, మంచి సత్కార్యం ఏదైనా సరే సాధిద్దాం అనుకునే వాళ్ళకి సాయంత్రం సమయం 5:40 బాగా అనుకూలంగా ఉందండి. దేశోయం భారతశ్రేష్ఠ పంచదేవ ప్రపూజక సౌరధర్మ ప్రవర్త చ సూర్యోపాసక ఆదితః. భారతదేశంలో అసలు ప్రారంభం నుంచి కూడా పంచపూజ ప్రపూజక పంచదేవ ప్రపూజక 5 రకాలైన దేవుళ్ళని అర్చించడం అనేది ఒక ఆనవాయితీ ప్రతి ఇంట్లోనూ కూడా అండి. మరి వాళ్ళ మనకు అది తెలియకుండా అనేక రకాలైనటువంటి వింత పోకడలతో మనం చాలా విశేషాలకు వెళ్ళిపోతున్నాం. అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా మనం శోధించుకోవాల్సిన అవసరం. ఎట్లా శోధించుకోవాలంటే పురాణ ఆధారంగా శోధించుకోవాల్సిందే. పురాణాలని ఇతిహాసాలని శోధించి ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకుని, ఓహో మన పూర్వీకులు ఇట్లా ఉన్నారు, మనం కూడా ఇట్లాగే ఉండాలి. దేవుడి సంబంధంలో మరి మోడర్నైజేషన్ అనేది దేవుడి విషయంలో పనికిరాదు కదా. దానికి తగ్గట్టుగా మన యొక్క వ్యవహారాలని మన యొక్క నడవడిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశోయం భారతశ్రేష్ఠ పంచదేవ ప్రపూజక ఎవరండి? 5గురు అంటే విష్ణు ఆదిత్య గణేష అంబికా సమేత శ్రీ భవానీ శంకర స్వామిని నమః అని చెప్పేసి ఈ శివ పంచాయతనం అనేటువంటి పేరుతో అర్చన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు ఇళ్లలో దేవాలయంలో లాగానే ఇళ్లలో కూడా మరి ఒక 5 రకాల దేవుళ్ళు పెట్టుకునేవాళ్ళు. విష్ణు పంచాయతనం అనే పేరుతో 5, శివ పంచాయతనం అనే పేరుతో 5, గణపతిని ప్రధానంగా చేసిన గణపతి పంచాయతనం, అంబికను ప్రధానం చేసిన అంబికా పంచాయతనం, శక్తి పంచాయతనం ఉంటారు దీన్నే, సూర్య భగవాను ప్రధానం చేసుకుని సూర్య పంచాయతనం. ఇవి ఒక అలవాటు నడుస్తుందండి. అంటే శివ కేశవ ఇద్దరు ఉంటారు. జగదంబ రాజరాజేశ్వరి అక్కడ నిలవే ఉంటుంది. అక్కడ దాంతోపాటుగా సూర్యుడు గణపతి కూడా ఆరాధింపబడతారు. ప్రకృతి మొత్తానికి కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళలో వీళ్ళని ఆరాధించడం అనేది ఒక విశేషంగా నడుస్తుంది. సౌరధర్మ ప్రవర్తాచ సూర్యోపాసకాదిత, సూర్యోపాసకులు అందరూ కూడా ఏంటంటే సూర్యుడిని ప్రథమతః అక్కడ ముఖ్యమైన స్థానంలో అట్టబెట్టి వాళ్ళు అర్చనాతిక్రమం చేస్తూ ఉంటారు. బాగుంది. సూర్యం సంపూజయేన్నిత్యం సావిత్రీంచ జపేస్తథా సూర్యార్ఘ్యం సంధ్యయోర్దధ్యాత్ నమస్కుర్యాచ సర్వదా. ఈ సూర్యారాధన చేయాలి ఏమిటండి అంటుంటే కొత్తగా కనబడుతున్నాయి పదాలని కూడా. సూర్యారాధన అంటే ఏమిటయా, మరి చదస్తంగా కనబడుతుంది మాట, నువ్వు మాటి చెప్తున్నావు అనొచ్చు. మాఘమాసం కదండి, పొద్దున్న సూర్యుడు అని చెప్పుకోవాలి. సూర్యపురాణంలో కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. సూర్యం సంపూజయ నిత్యం కూడా సూర్యభగవాను అర్చించాల్సిందట. సావిత్రి నుంచి జపేస్తుందా, సావిత్రి జపం చేయాలట. అంటే సావిత్రి అంటే గాయత్రి అనుష్ఠానం. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మందేహారుణే ద్వీపే ప్రక్షేపంతి యత్ప్రదక్షిణం రక్రమంతి తేన పాప్మానమవధూన్వంతి ఉద్యంతమస్తన్యంతమాధిత్యమభిధ్యాయన్ కుర్వన్ రాం హణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సం బ్రహ్మాప్యేతి ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ మంత్రాలు చెప్పి సూర్యగమనం ప్రారంభమవుతోంది అనుకుంటే సూర్యోదయానికి ఈ ద్వీపంలో రాక్షసులు చేరుతూ ఉంటారట. ఆయన ప్రారంభమయ్యేటువంటి ద్వీపంలో ఆయన అందులోంచి బయట రావడానికి రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు. టాప ఊర్ధ్వం విక్షిబంధిత ఏతా ఆపో వజ్రీభూత్వా. ఎవరైతే మంత్రోక్తంగా పొద్దునపూట సూర్యోదయానికి ముందే అర్ఘ్యం ఇస్తారో, ఈ అర్ఘ్యం ఎట్లా వాళ్ళని దోషులతో నిలిచి ఇట్లా ఎత్తిపోయాలట. ఆపహ ఊర్ధ్వం విక్షిబంతి, ఆ నీరు కొంచెం ఎత్తిపోయాలట. పోస్తే కనుక అవి తా ఏతా ఆపో వజ్రీభూత్వా, ఈ మనం ఇచ్చేటువంటి అర్ఘ్యమే వజ్రతుల్యమై ఆ రాక్షసులని పక్కకు తొలగించి ఆ సూర్యుడు బయటకు వచ్చి ఆయన గమనాన్ని చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు అవుతూ ఉంటుందట. అందుకోసం చెప్పేసి అలాగా ప్రకృతికి ముఖ్యమైనటువంటి వాడు, సృష్టి మొత్తానికి కూడా ప్రధానమైనటువంటి ఆధారభూతమైన వాడు. చెట్లకి ఎరువులు వేయండి, నీళ్లు పోయండి, కావాల్సిన ఏర్పాట్లు చేయండి. సూర్యరశ్మి లేనిదే అది ఫలించవు, పుష్పించవు. వికాసం అలాగే వ్యక్తికి కూడా వికాసం రావాలంటే ఆ చైతన్యం సూర్యభగవానుడు రావాల్సిందేనండి. ఆయన వస్తేనే వ్యక్తికి చైతన్యం వచ్చేది. అందుకోసం జ్యోతిష్శాస్త్రంలో ఆయనకి ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ ఇచ్చేశారు. మనిషి పుట్టడానికి ప్రధానమైన అవసరం తండ్రి. తండ్రి లేకపోతే ఆ క్షేత్రంలో, తల్లి యొక్క క్షేత్రం ద్వారా పిల్లవాడు బయటకు రావాలి, ఒక ఉపాధిని ఆశ్రయించుకోవాలి అంటే కనుక అక్కడ తండ్రి ప్రధానమయ్యాడు. అందుకోసమే పుట్టినవాడికి ప్రథమత ఆడపిల్లైనా మగపిల్లైనా తండ్రి యొక్క ఇంటి పేరుతోనే వంశం వృద్ధి వచ్చేది. సరే, ఆ పితృకారకత్వం కూడా జ్యోతిషాస్త్రరీత్యా సూర్యభగవానుడికే ఇచ్చారు. అంతేకాకుండా సూర్యభగవానుడికే మనిషి యొక్క వ్యక్తి వికాసాన్ని బయటకు ఫోకస్ చేసేటువంటి శక్తి కూడా ఇచ్చారు. అందువలన పబ్లిక్ రిలేషన్ అనేది ఎవరైనా కావాలనుకున్నా, సంఘంలో గౌరవ మర్యాదలు కావాలనుకున్నా సరే సూర్యారాధన చేసి తీరాల్సిందే. దీనికోసం పురాణాలు చదవాల్సిందే. అనేక పురాణాల్లో అనేకమైన కథలు ఈ సూర్యభగవానుడి గురించి ఉన్నాయి. సాక్షాత్తుగా పరమశివుడే సూర్యభగవానుడిగా ఆవిర్భవించి అందరినీ ఆశీర్వదించిన సందర్భం ఉంది. బ్రహ్మపురాణంలో, విష్ణు పురాణంలో, అలాగే కొన్ని పురాణాల్లో విశేషమైనటువంటి కథలు దీంట్లో ఉన్నాయి. మరి నిత్యం సూర్యోపాసన కనుక చేస్తే సంఘంలో ప్రథమ స్థానంలో ఉండే యోగం ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా సూర్య ఉపాసన క్రమంలో మంత్రోక్తంగా, అంటే ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరికీ మంత్ర ఆధారం ఉంది కాబట్టి వాళ్ళు మంత్రోక్తంగా ఈ సంధ్యావందనం చేసి గాయత్రి అనుష్ఠానం చేస్తారు. ఉపనయన అర్హత లేని వాళ్ళు సూర్యోదయానికి ముందు స్నానం చేసి అమంత్రకంగా అర్ఘ్యం ఇవ్వాల్సిందే వాళ్ళు కూడా. దీంట్లో భాగంగా ఆడవాళ్ళని, ఉపనయన అర్హత లేని వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఏం చెప్పారంటే ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసుకున్నాయా, మీకు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఆదిత్య హృదయం అంటే ఏమిటండి? మీరు చాలా విశేషంగా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఆదిత్య హృదయం అంటే ఒక స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధ ఆయుధముపస్థితం. ఆరో రోజు యుద్ధం నడుస్తోంది, రామరావణ యుద్ధం బాగా నడుస్తోంది. ఈయనకి ఎంతసేపు చేస్తున్నా సరే ఒక మార్గం కనట్లా, ఏదో జరుగుతోంది, ఇక్కడ మనం ఏదో పొరపాటు చేస్తున్నాం, ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశాలను ఇచ్చేటి ఫలితాలు ఇచ్చేటువంటి యుద్ధం నడవట్ల, ఏదో తేడా జరుగుతుందని భావన రామచంద్రమూర్తికి ఉంది. కానీ రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణ స్వరూపం, ఆయన తెలుసు విజయం సాధిస్తానని. అయినప్పటికీ కూడా అక్కడ మహర్షి వచ్చారు, అగస్త్య మహర్షి వచ్చి ఆయన ఏం చేశారంటే ఈయనకి, రాముల వారికి ఆదిత్య హృదయం ఉపదేశం చేశారండి. దానికి ముందు వెనకాల ఉన్న శ్లోకాల్లో కథ నడుస్తుంది, కథాగమనం. ఏమిటంటే ఆదిత్య హృదయం అంటే కథ కదా అనుకుంటారు. కథ కాదండి, అందులో నామాలు ఉన్నాయి, సూర్యభగవానుడి యొక్క నామాలు ఉన్నాయి. తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం అనేటువంటి కథాగమనమే. కథాగమనంలోనే భాగంగా అంతర్లీనంగా ఒక కొన్ని శ్లోకాలు 124 నామాలని, సూర్యభగవానుడి యొక్క నామాలని సూచించేటువంటి నామాలు ఆదిత్య హృదయం నిక్షిప్తమైనవి. రష్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్వరం భువనేశ్వరం అంటూ మొదటి ఏష సుప్తేషు జాగర్తిర్భూతేషు పరినిష్ఠిత అక్కడ దాకా కూడా ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం అనేటువంటి శ్లోకాల వరకు కూడా అన్ని నామాలే. అంటే రష్మిమంతం సముద్యంతో ప్రారంభం చేస్తే అక్కడ వరకు కూడా ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం అనేదాకా కూడా తీసుకుంటే 124 నామాలు, సూర్యనామాలు ఆ ఆదిత్య హృదయం అనేటువంటి దాంట్లో స్తోత్రంగా ఉందండి. మీరు చేయదలుచుకుంటే ఈ శ్లోకాల వరకు చేసినా చేయొచ్చు. రోజు కూడా ఎన్నిసార్లు పారాయణ చేస్తే ఎన్నిసార్లు మంచిది. మధ్యాహ్నం 12 లోపుగానే చేయాలి. ఇది ఆదిత్య హృదయంలాగా 12 సార్లుగా నిత్యం పారాయణ చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం చెప్పి సంధ్యావందనాలు కానీ ఇవన్నీ కూడా చేయడం ఏంటంటే అచిత్తే యచ్చ కృమాదే వ్యజనే దీనైర్దక్షై ప్రభూతి పూరుషత్వద దేవేషు చ సవితర్మానుషేషు చత్వన్నో అత్ర సవతాతనాగసః అని చెప్పి శృతివాక్యం. అయా అజ్ఞానం చేత లేదా పొరపాటు చేతో, తెలిసి తెలియకో, ఏదో ఒక ప్రోద్బలం చేతో తప్పులు చేస్తున్నామయ్యా. ఈ తప్పులన్నిటిని కూడా మాకు కొంత పరిజ్ఞానంతో తెలుస్తోంది. అందువలన నువ్వు నీ యొక్క సూర్యకిరణాల ద్వారా మా యొక్క పాపాన్ని, మేము చేసిన పొరపాట్ల ద్వారా వచ్చేటువంటి ఫలితాలని లాగేసేసి మొత్తం అంతా కూడా మాకు పాప ఫలితాలు లేకుండా, మేము మళ్ళీ సన్మార్గం వైపు వెళ్ళేట్టుగా, చేసిన పాపాలకి దుష్ఫలితాలు రాకుండా మమ్మల్ని కాపాడబోయా అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించడం. అందుకోసం సూర్యారాధనలో మన వాళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పడేశారు. అందుకోసం త్రికాల సంధ్యావందనం ఆ మూడు కాలాలను కూడా చేయాలండి. శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు సంఘంలో ఈ సంధ్యావందనాది ప్రక్రియలు నిత్యం అనుష్ఠించేటువంటి వాళ్ళని చూడండి. పూర్వం బ్రాహ్మణ కుటుంబాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే వేదాధ్యయనం, దాని తోడు నిత్యకర్మానుష్ఠానం, నిత్యకర్మానుష్ఠానంతో పాటు సంధ్యా ప్రకరణం, దీని సూర్య ఆరాధన నియమం చక్కగా చేసేవాళ్ళు. అందువలన వాళ్ళ యొక్క వాక్ శుద్ధితో గురువులుగా ఉండి వైదికంగా ఏ వ్రతాలు చేస్తే నీకు దోషాలు తగ్గి చెడు ఫలితాలు పోయే అవకాశం వస్తుంది, జ్యోతిష్శాస్త్ర రీత్యా నీ ఫలితాంశాలు ఎట్లా ఉన్నాయి, నీకు జ్యోతిష్శాస్త్ర రీత్యా ఉన్న ఫలితాంశాలకి శాంతి మార్గాలు ఏమి చేయాలి, ఎలా చేయాలి అని ఆ ఫలితాంశాలు చెప్పడమే కాకుండా ఆ వ్రతాచరణ చేయించి సమస్యలను పక్క తొలగించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఈ సూర్య ఆరాధనలో శక్తిని సంపాదించి వాళ్ళని అనుష్ఠానంతో ముందుకు వెళ్ళారని తద్వారా లాభాలు పొందారు. ఇవాళ జ్యోతిష్శాస్త్రం చెప్పాలి అన్నా, జ్యోతిష్శాస్త్రం ద్వారా ఎవరికైనా సలహాలు సంప్రదింపులు చేయాలన్నా ఆ చేసే వ్యక్తికి కొంత స్టోరేజ్ పాయింట్ ఉండాలి. శక్తి ఆ స్టోరేజ్ పాయింట్ అధికంగా ఉండాలి అంటే కనుక సూర్యారాధనే ప్రధానం, నియమాలతో కూడుకున్న సూర్యారాధనే ప్రధానం. అనంతరమే ఇతరత్రా కార్యక్రమాలు. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి, ఉపనయన అర్హత లేని వాళ్ళకి కూడా సంధ్యావందన ప్రక్రియ పెట్టాడు. సమంత్రకంగా అమంత్రకంగా చెప్పి ఏం చేశాడంటే దేవి భాగవతం చదవండి, సంధ్యాహీనో శుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు అన్నాడు. సంధ్యావనం చేయకుండా కనుక ఏ కార్యక్రమాలు చేసినా సరే, సంధ్యావందనం అంటే ఏమిటి? సూర్య ఆరాధనే. మాఘమాసం కదండి, మనం సూర్యుడి గురించి చెప్పుకుంటున్నాం. సూర్యారాధన, సూర్యుడిని కనుక అనుష్ఠిస్తే చదువు వస్తుంది, విద్యాప్రాప్తికి సూర్యారాధన చేయండి. నియమంతో కూడుకుని చేయాలి. ఎట్లా పడితే చేస్తాను కుదరదు. మధ్యాహ్నం 12 దాకా నిద్రపోయి లేచి ఆ 2 సూర్యుడు వచ్చాడే, ఆ నమస్కారం వచ్చావా అన్నం కాదండి. సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి, సూర్యుడు రాకముందే స్నానం చేయాలి, ఆయన కోసం నీళ్లు కాసిన వదిలిపెట్టాలి. ఉపనయనం ఉన్నవాళ్ళు మంత్రకం, ఉపనయనం లేనివాళ్ళు అమంత్రకంగా నీళ్ళు వదిలిపెట్టాలి. ఆ తర్వాత మీరు ఆయన చెప్పిన నియమాల ప్రకారంగా ముందుకు వెళ్తే కనుక 100% విద్య కావాల్సిన వాళ్ళకి విద్య వస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం లేదా మీరు లక్ష్మీ ఉపాసన చేయకలా, ఎదురున్నా కనబడుతున్న సూర్యగోళం, సూర్యనారాయణమూర్తి, ఆయన అనుష్ఠించాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గట్టుగా అనుష్ఠిస్తే ఐశ్వర్య ప్రాప్తి మనకి పురాణాల ఆధారమే, వరుస క్రమంలో చెప్పుకుంటూ వెళ్దాం. మరి ఆరోగ్యం, ఐశ్వర్యం, చదువు ఇవి కాకుండా బుద్ధి వికాసం, సంఘంలో గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన వాడు ఆయనే. అది ఆయనకొక్కడికే ఉంది ఆ క్యారెక్టర్, ఇంకా ఏ దేవుడికి లేదు. అలాగే మరి ఈ సూర్య ఉపాసన ద్వారానే ఇంకా విశేషమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమిటి అంటే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మనకి మంచి నడవడి ఏర్పడే అవకాశం ఉంది. నియమాలతో కూడుకుంటున్న సూర్య ఆరాధన చేయాలి. ఇక్కడ ఆరాధన అంటే పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తూ కూర్చోడం లేదండి, అదో ప్రత్యేకత. సూర్య భగవానుడు యొక్క విషయంలో పొద్దున్న సాయంత్రం లక్షలు ఖర్చు పెట్టో లేకపోతే టైం పాస్ చేసో పూజలు చేయడం లేవు. ఆ సమయానికి, ఆ సంధ్యా సమయానికి ఒక 10 నిమిషాల ప్రోగ్రాం, ఖర్చు లేని పని, కాసిన నీళ్ళు వదిలిపెట్టడం చాలా విశేషంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. అది అనుష్ఠించి చూడండి, ఒక ట్రయల్ రన్, మీరు ఒక్కసారి దాన్ని ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. నియమాలు సూర్య ఆరాధనకి ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ నియమబద్ధమైనటువంటి సూర్య ఆరాధనా క్రమాన్ని కనుక సంఘంలో అందరూ కూడా పాటిస్తే మంచి చైతన్యం, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉన్నతమైన స్థానం చేరడం, చక్కటి జీవనం, కుటుంబ సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి, విద్యా సమస్యలు తీరుతాయి, ఉద్యోగ సమస్యలు తీరుతాయి, అధికార దాహం తీరుతుంది, అభివృద్ధి వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, అన్ని రకాలైన ఫలితాలు వస్తాయండి ఇందులో. అంతేకాదు విభ్రాట్ బృహత్పిబుధ సోమ్యం మధ్వాయుర్దధత్ యజ్ఞపత వివృతం వాతజూతో యో అభిరక్షయో అభిరక్షదిత్మనా ప్రజా పుపోష పురుధా విరాజతి. ఇలాంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి సూర్య ఆరాధనలో. దాని యొక్క అర్థం ఏంటంటే శత్రు సంహారం చేయడానికి కూడా ఆయన ఉపయోగపడతాట, శత్రు విజయానికి కూడా. సూర్యోదయానికి ముందే లేచి 1 సంవత్సరం ముందు మీ యొక్క విధానాలని మార్చుకుని అసలు ఏ ఖర్చు లేదు, హాయిగా ముందు సూర్యుడికి నమస్కారం చేయడం, స్నానం చేసి సూర్యుడు వచ్చేయడానికి నమస్కారం చేయడమే, కాస్త నీళ్ళు పెట్టడమే. దీనికి సంబంధించి కొంత తెలుసుకుని ఇంకా అవేర్నెస్ పెంచుకోండి, ప్రయత్నం చేస్తుండండి. మీరు ఏ వృత్తిలో ఉంటారో, ఏ వ్యాపకంలో ఉంటారో అందులో మీరు చక్కగా ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశం వస్తుంది. ఇతరత్రా లేదు, పురాణాలు అన్నింటిలోనూ కూడా సూర్యుడు యొక్క విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రోజు గోచార ఫలితాల్లో ఈ సూర్యుడి గురించి చూద్దాం. అసలు ప్రత్యక్షంగా ఖర్చులైన పూజా కార్యక్రమాలతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి విశేషమైనటువంటి నిర్ణయాలు, దాని నియమాలు మాత్రం పాటించి చేయాలండి. నియమాలు కఠినమైనవే కాదు, చాలా సరళమైనవి. మనిషికి విజ్ఞానం, వికాసం, చైతన్యం అనేది తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆరాధన సూర్య ఆరాధన, ప్రత్యక్ష నారాయణుడు ఆయన. దాని గురించి మిగతా విషయాలు రేపు చూద్దాం. ద్వాదశాదిత్యులు అంటే ఎవరు, ఎందుకు చేయాలి సూర్యారాధన అనేది ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకున్న స్థాయిలో ప్రశాంతంగా కాలక్షేపం చేసే అవకాశం లేదు. ఆర్థిక విధానాలు సరిగా నడవండి, ఏదో రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో నడిచే అవకాశం ఉంది. డబ్బులు కావాల్సినవి సరిగా అందకపోవడం, ఖర్చులు ఎక్కువగా రావడం, దాని మూలంగా కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా లేదు. ప్రాతకాలంలో ఒకసారి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుని తెల్లటి పుష్పాలతో ప్రకృతిం వికృతిం విద్యాం అనేటువంటి నామాలతో లక్ష్మీవారిని పూజ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా తెలివితేటలు ప్రదర్శించేందుకు అవకాశాలు ఉన్నటువంటి స్థానం ఎక్కువగా ఉంది. ప్రతి చోట తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను పరిష్కరించుకుంటూ చాలా మంచి జీవనం గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చిన్న చిన్న చికాకులు ఉన్న అవన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. మాట తీరులో విభేదాలు వచ్చే అవకాశం ఉంది పరస్పరం ఒకరికి. అది కుటుంబంలో వ్యక్తులతో అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాలతోటి వాళ్ళతో అవ్వచ్చు. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే కనుక అవి కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఆ విభేదాలు కూడా రాకుండా ఉండాలంటే ప్రాతకాలం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయండి. కుటుంబ విషయాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో సత్ఫలితాలు వస్తూ ఉంటాయి, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తూ ఉంటాయి, ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. అన్ని పనులు ఆలస్యం అవుతాయి. ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ముగ్గురు కూడా షేర్ వ్యాపారులు కొంచెం ఈ రోజున ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వాళ్ళ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అన్ని విషయాలను కనబరచాలని చెప్పి సూచిస్తాం. తొందరపాటు ధోరణితో అవమానాలకి ముందుకు దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగున్నప్పటికీ కూడా ఒక ముందు పని వెనక పని ముందు చేస్తూ కొంచెం చికాకులను పొందించుకునే అవకాశం వస్తుంది. అందువలన మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా కొంచెం మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో మీరు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, అలాగే ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించడానికి అలవాటు పడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని పనులు అయిపోతున్నట్టే ఉంటాయి, ఏ పని అవ్వదు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తున్నాం అనేటువంటి భావన మీకు ఉంటుంది. కానీ ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం లేదు. దైనందిన కార్యక్రమాలు సరిగా సాగవండి. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ప్రత్యేకంగా మీరు ఈ రోజున అన్ని కోణాలను కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసుకోవాలి. లేని ఎడల కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా మటుకు నష్టాలు నివారింపబడే అవకాశం ఉంది. సింహరాశి. రాహు కేతు కుజ శుక్ర సంచారం దృష్ట్యా ఈ రోజున ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ బాగున్నట్టుగా ఉంటాయి. కానీ ఈ రోజున ఎప్పుడు ఇబ్బంది వస్తుందో తెలియని పరిస్థితిగా ఉండే అవకాశం ఉంది. కావున ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే రేపు ఎల్లుండిలో ముఖ్యంగా ఏదైనా చేయాల్సిన అంశాలు కనుక ఉంటే వాటిని ఇవాళ పూర్తి చేసుకునే ఏర్పాటు చేసుకోండి. లేదా వాటికి కావాల్సినటువంటి కొన్ని ప్రయత్నాలు ఇవాళ పూర్తి చేస్తే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యంగా మీకు సూచిస్తున్నాం. కారణం అంటే ఈరోజున ఇతరత్ర ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండడానికి, మంచి జీవనం సాగించడానికి ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. మీ యొక్క వ్యవహారాలను కూడా మీరు సానుకూలంగా నడుపుకోవడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. ఈరోజున దుర్గా సప్తశ్లోకి పారాయణ తీసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా కొంచెం మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రం బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మీ పనులను మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కళాప్రదమైన వాతావరణం దూరంగా ఉండండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. ఈ సింహరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా షేర్ వ్యాపారాల విషయంలో రాహు యొక్క సంచారం బాగుండలేదు. అందువలన కొంచెం జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అంతేకాకుండా మీరు ప్రతి పనిని కూడా మీరే కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తే చాలా మటుకు విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను సరే కలగజేసుకుంటే ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి. ఈ రోజున తులారాశి వాళ్ళకి అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా మంచి ఫలితాలు వస్తాయండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటిలోనూ కూడా చాలా సానుకూలమైన స్థితిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఎక్కడా ఇబ్బందులు ఉండండి. ఈ రోజున చేసే ప్రతి ప్రయత్నం సానుకూలమవుతూ ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. అందరి దగ్గర నుంచి బాగా సహాయ సహకారం అందుతూ ఉంటాయి. మీరు ఈ రోజున ప్రత్యేకించి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు, మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనురాశి. పనులు ఆలస్యం అవుతాయండి, కానీ నష్టపడే అవకాశం లేదు. ఆరోగ్యం కొంచెం ప్రతిబంధకంగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. భావన మాంద్యంగా ఉంటూ ఉంటుంది. ఈ రోజున నిస్సహాయత ఏదో ఉన్నట్టుగా భావన పొందుతూ ఉంటారు. ఏమి ఉండదు. వాళ్ళ సహకరించే వ్యక్తులు ఉంటారు. అలాగే నిర్లిప్తకి బాగా లోనవుతూ ఉంటారు. ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా పాటిస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగానే ఉంటాయి, కుటుంబ విషయాలు బాగానే ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు మొత్తం అన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖశాంతులతో కాలక్షేపం చేసి అందరూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికోసం చెప్పేసి ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామివారికి శ్రీరామ శరణమ్మ అంటూ 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్ళండి. తద్వారా మంచి జీవనం, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. మొండి వైఖరి బాగా పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, అట్లా మిశ్రమంగా నడిచే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సహాయ సహకారం ఇతరుల నుండి ఉన్నాయా లేవా అనేటువంటి భావన మీకు కలిగే అవకాశం వస్తుంది. అంటే కొంచెం గోప్యంగా ఇందులో మీకు సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైన ఘటనలు కూడా నడిచే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రాతకాలంలో దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. తద్వారా కొంచెం ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. కుంభరాశి. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇంచుమించుగా కొంచెం సామీప్యంగా ఒకే రకమైన ఫలితాలు నడిచే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఇట్లాగే కొన్ని కొన్ని ముందుకి వెనక్కి నడిచే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున కొంచెం మిశ్రమ ఫలితాలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. ప్రాతకాలం తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అమ్మవారిని వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం లక్ష్మీ అష్టోత్తరంతో ఆమెను అర్చించి బయటకు వెళ్ళండి. తద్వారా కొంచెం సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో బహు జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచన చేస్తున్నాను. మీనరాశి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మీ తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని లాభదాయకంగా మరల్చకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి జీవనం, మంచి ఫలితాలతో కాలక్షేపం చేసి సుఖవంతమైనటువంటి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవనం, మంచి ఫలితాలు గడిపే అవకాశం వస్తుంది. మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.